నిజానికి ఏ పని కూడా జీవితంలో మన ఒక్కరి వల్లే జరుగుతుంది అనుకోవడం పొరపాటు. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో పనులు ఎలా జరుగుతున్నాయో చెబుతాడు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. కార్యం, కారణం, కర్త, ఈ మూడింటికి ప్రకృతే కారణం. మనం ఏదో చేయడం వల్ల జరుగుతోంది అనడం పొరపాటు. ఇక్కడ ఉపన్యాసం జరుగుతోంది అంటే నేను కేవలం ఉపన్యాసం ఇస్తున్నా, మిగిలిన ఏర్పాట్లు ఇవన్నీ కార్యకర్తలు ఎన్ని రోజులుగా ఎంత కష్టపడితే అయ్యాయండి ఇవి, నా వల్ల అయ్యాయా, నేను ఉరికే కారులో దిగాని చెప్పి పెడుతున్నా. కానీ ఇవన్నీ ఎంత ముఖ్యమో నేను వచ్చి మాట్లాడటం కూడా అంతే ముఖ్యం కదా. నేను వస్తారనే కదా ఇవన్నీ చేశారు, ఇవన్నీ చేశాక నేను రావట్లేదంటే ఎంత నీరసం వస్తుంది వాళ్ళకి. అంచేత కార్యక్రమం నడిచింది అంటే ఒకరి గొప్పతనం కాదు, అది కార్యకర్తల గొప్పతనం, వచ్చిన వాడి గొప్పతనం. ఇంతమంది హాజరవ్వకపోతే నాకు నీరసమే, వారికి నీరసమే. అంచేత మీరు కారణమే. అన్నిటికంటే ముఖ్యంగా విగ్రహం రూపంలో ఉండి మన ఆశీర్వదిస్తున్న కృష్ణ పరమాత్మ ప్రధానమైన కారణం, ప్రధానమైన కారణం. మనం ఎంత కష్టపడినా ఆ మహాత్ముడు అనుగ్రహం లేకపోతే ఏది జరగదు. ఏమవుతుంది, ఆయనకు అనుగ్రహం లేదనుకోండి, ఎవడరాడా గరికి పట్టిన సూరవాడు, కానీ ఏమో పెద్ద వాన కురిపిస్తాడు, సగం మంది వెళ్ళిపోతారు ఇంటికి అయిపోయాయి. అంచేత ఆయన అనుగ్రహం ఉండాలి మన మీద. అదే పరిస్థితులు, ఇప్పుడు దైవానుగ్రహం అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడుతుంది అనుకోకండి, సమాజంలో పరిస్థితులన్నీ కలిసి రావడమే దైవానుగ్రహం. మనం ఒక ఉద్యోగానికి పెట్టాం, దరఖాస్తు పెట్టాం, ఆ మనతో పాటు ఏదో ఒక 25 మంది పెట్టారు, 25 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు, అది మనకి రావాలి అనుకున్నాం. మన ప్రయత్నం మనం చెయ్యాలి, దాంతోపాటుగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి. స్వామి, నా కుటుంబం పరిస్థితి నీకు తెలుసు, ఈ ఉద్యోగం వస్తే కాస్త మేము బయటపడతాం అందులోంచి, కాస్త నాకు వచ్చేలా చూడు, ఇలా అడగడం స్వార్థమే కానీ మరి నిన్ను కాకపోతే ఏమన్నా అడుగుతావయ్యా అని లౌక్యంగా ఓ దండం పెడితే భక్తుడైన వాడికి భగవంతుడు చేసే సహాయం ఎలా ఉంటుంది అంటే, ఆ ఇంటర్వ్యూలో అధికారులు ఉంటారే, వారు కాస్త వీడిని తేలికైన ప్రశ్నలు అడిగేలాగా, వీరు ఏ రకమైన జవాబు చెప్పినా ఆనందించేలాగా చేసి మొత్తం మీద బయటపడేస్తాడు. అనుమానమే లేదు ఇక్కడ. కానీ నువ్వు ఏమీ తయారవ్వకుండా దానికి తగిన అర్హత కూడా లేకుండా గుళ్ళోకి వెళ్ళి 100,000 కొబ్బరికాయలు కొట్టా, ఎన్ని కొట్టినా ఒకటే, నువ్వు డిగ్రీ పాస్ అవ్వలేదు ఇక్కడ. నువ్వు కొబ్బరికాయ కూడా కొట్టమన్నాడు, తలకాయ కొట్టుకో వెళ్ళి. ఇక్కడ ఉండవలసిన అర్హత లేకుండా కొబ్బరికాయలు కొట్టానంట వీటి. ఇక్కడ దేవుడు మన కొబ్బరికాయలకి, గోంగూర కట్లకి, తోటకూర కాడకే లొంగడండి. నిర్మలమైన భక్తికి ఒక్కదానికే లొంగుతాడు భగవంతుడు, నిర్మలమైన భక్తి. చాలా స్పష్టంగా 9వ అధ్యాయంలో చెప్పాడు, క్షిప్రం భవసిద్ భవతి ధర్మాత్మ శిశ్వచ్ఛాంతిం నగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. భక్తి మార్గంలో ఉన్నవాడు ఎప్పుడూ నష్టపోడు. ఒకవేళ వాడేమైనా తప్పుడు పనులు కొన్ని చేసినా వాడు భక్తుడు కావడం వల్ల, నిరంతరం నన్ను మనస్సులో స్మరిస్తూ ఉండడం వల్ల వాడి పాపాలు పోయి పుణ్యాత్ముడయ్యేలాగా, వాడికి మంచి ఆలోచనలు వచ్చేలాగా నేనే చేస్తా అని కృష్ణుడు ప్రమాణం చేశాడు భగవంతుడు స్పష్టంగా. క్షిప్రం భవతి ధర్మాత్మ, నా భక్తుడైన వాడు అధర్మాలు చేస్తే చేస్తుండొచ్చు, కొన్ని తెలిసి తెలియక, మేము పుట్టుకతోనే మా మేధావులమా జ్ఞానులమా ఏవో చేస్తాం, కానీ భక్తి అనేది మనస్సులో ఉండి నిరంతరం నమ శివా జనమో నారాయణ శ్రీమాత్రే నమక ఇలా ఏదో ఒక మంత్ర జపం మనం చేస్తూ ఉంటే భగవంతుడు మన మనస్సులో కూడా గొప్ప మార్పు తీసుకొస్తాడు, మనని ధర్మాత్ములుగా ఆయనే చేస్తాడు, తప్పుడు పనుల మీద అనాసక్తి కలిగేలాగా, మంచి పనుల మీద ఆసక్తి కలిగేలాగా ఆయనే చేస్తాడు, ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని ఆయన ఏమన్నాడు, కౌంతేయ ప్రతిజానేహి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో అర్జున, నమే భక్త ప్రణశ్యతి, ఎవడైనా నష్టపోతాడు కానీ నన్ను మనస్సులో నిరంతరం స్మరించేవాడు నష్టపోడయ్యా, నేను చూసుకుంటాను ఆ విషయం. ఇప్పుడు మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ సంసారాలు, మీ పిల్లల కాపురాలు, అన్ని ఆరోగ్యాలు బాగుండాలంటే ఒకే ఒక మార్గం, నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరించాలి. మీరు కారులో ప్రయాణం చేస్తున్నా సరే, అన్నం తింటున్నా సరే, పడుకుని నిద్ర పట్టకపోయినా సరే భగవన్నామాన్ని వదలకండి. భగవంతుడు రాత్రి మనకి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు అంటే మనం అనుగ్రహిస్తున్నాడు, ఆయనకి స్మరించే అవకాశం ఇచ్చాడు మనకి, అది ఒక అవకాశం. ఏమిటో నిద్ర పట్టట్లా, ఏమిటో నిద్ర పట్టట, ఆయన నీ నిద్ర నువ్వే చెడగొట్టుకోకూడదు.
నాకు నిద్ర పట్టకపోతే నేను మా అమ్మవారితో పద్యం చెప్పాను సార్, పోన్లే అమ్మ పట్టకపోతే పట్టకపోయింది, ఆ పట్టణ సమయమంతా నీ నామాన్ని స్మరిస్తున్నాను కదా, అది గొప్ప అవకాశం కదా. రాత్రులు నిద్దుర రాని వేళల, రాత్రులు నిద్దుర రాని వేళల, భవద్రం యక్షరాస్వాదన పత్రం మైన మనంబునిచ్చితి కృపాపారీణ నేత్ర. రాత్రులు నిద్దుర రాని వేళల, భవద్రం యక్షరాస్వాదన పత్రం మైన మనంబునిచ్చితి కృపాపారీణ నేత్ర. రాత్రు జ్ఞానరవి ప్రకాశమున పరం ఎంబులై తోచు ఏ ఆత్రంబుల్ కనరావు, వ్యర్థ పద విన్యాసంబులు లేవుగా. పోనీ నిద్ర పట్టకపోతే పట్టకపోయిందమ్మా, మనసులో నమ శివాయ నమ శివాయ నమ శివాయని పడుకునే స్మరిస్తున్నాను కదా, ఈ అవకాశం ఎందుకు వచ్చింది, నిద్ర పట్టకపోవడం వల్లే కదా. అందుకని నీ నామాన్ని స్మరిస్తున్నాను కాబట్టి నాకు నిద్ర పట్టకపోయినా బెంగేం లేదమ్మా, ఇది కూడా సుఖంగానే నేను భావిస్తున్నా అని అమ్మవారిని ప్రార్థిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు నిద్రలేమి అనేది ఎప్పుడూ లేదండి. అసలు ఎప్పుడూ అది అనిపించలేదు మనస్సు, పట్టిందని కాదు, అక్కడ లేమీ లేదు, ఉండదు అక్కడ. నీకు ఒకటే లెక్క, నిద్ర బాగా పట్టాలి, నిద్ర అలసట లేకుండా ఉండాలంటే భౌతికంగా కూడా ఒక ఉపాయం ఉందండి. భౌతికంగా కూడా పడుకునేటప్పుడు మధ్యాహ్నం అయినా సరే రాత్రి అయినా సరే కళ్ళు తెరవకండి. 7 గంటలు రాత్రి పడుకోవాలి, 10 గంటలకు పడుకున్నాం, 5 గంటలకు అలారం పెట్టాం, కళ్ళు తెరవకండి. మెలకు వచ్చినా సరే ఊరికి అటు ఇటు దొల్లకండి చిన్నపిల్లలాగా, అలాగే పడుకుని ఉండండి. పుస్తకం పడుకున్నట్టే పడుకోవాలి, పుస్తకం పడుకున్నట్టే, కదలకూడదు. భగవన్నామాన్ని స్మరించాలి, ఒక 1/2 గంటలో నిద్ర పట్టేస్తుంది. ఎందుకంటే జీవితంలో నిద్ర బాగా పట్టేలా చేసేవి 3 ఉన్నాయి శాస్త్రంలో చెప్పారు, స్వభార్య పుస్తకం జపహ అన్నారు. 10 ఏళ్ళై పెళ్ళైన వాడు నిద్ర పట్టకపోతే భార్యతో మాట్లాడితే వెంటనే పడుకుంటాడు, ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి. అప్పటికీ నిద్ర పట్టకపోతే పుస్తకం తీసుకుంటే ఇంకా ముందే పడుకుంటాడు, చదవడం ఇష్టం లేదు కాబట్టి. అంతేకాదు భగవన్నామ జపం చేస్తే చెయ్యగానే పడుకుంటాడు, అసలే ఇష్టం లేదు కాబట్టి. శాస్త్రంలో చెప్పారు సరదాకి, 3 నిద్ర పట్టదు, 3 బాగా నిద్ర పడుతుంది. 3 ఎవరికి నిద్ర పట్టదుట, త్రీణి స్థానా అనిద్రాయాగ చౌర్యద్యూత పరాంగనాగ. 3 నిద్ర పట్టదు, దొంగతనానికి అలవాటు పడేవాడికి నిద్ర పడదు. వాడు వర్కింగ్ టైమే రాత్రి, వాడికి నిద్ర ఎలా పడుతుంది, వాడు ఆఫీస్ అవర్స్ అండి, 10 to 4 వాడు ఆఫీస్ అవర్స్, నైట్ రాత్రి పగల కాదు, నైట్ 10 PM to 4 AM వాడు ఆఫీస్ అవర్స్. వాడు ఎలా పడుకుంటాడు, దొంగతనాలు చేసేవాడు ఎవడో రాత్రి పడుకోడు, పేకటాడేవాడు కూడా పడుకోడు, 1 గంటే పెళ్ళాం ఫోన్ చేసేసి ఇంకో ఆట ఇంకా అరకన మిగిలిపోయింది, ఇక్కడ అరకన మిగిలిపోయింది, ఇంకో అది వాడికే నిద్ర పట్టదు. పరాంగనాహ, ఇతర స్త్రీల మీద దృష్టి ఉండే సన్నాసి కూడా ఎప్పుడు వీడు పడుకోడు, దాన్ని పడుకునేవాడు. ఇదివరకు వీడు ఒక్కడే పడుకునేవాడు కాదు, రావణాసురుడు కాలంలో స్మార్ట్ ఫోన్ లేదు, అందుకని సీతాదేవి సుఖంగా పడుకుంది. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్ వచ్చింది కదా, మనకి ఎవరి మీద దృష్టి ఉంటే వాళ్ళకి SMS పంపిస్తూ ఉంటాం, వాళ్ళని పడుకొనే మనం పడుకు. అంచేది మన కాలం కంటే ఆ కాలం స్మార్ట్ ఫోన్ లేదు కదా, ఏమన్నా రావణాసుడు పొద్దున్న వచ్చి సీతాదేవి దగ్గర ఐ లవ్ యూనో క్యాసెట్ వేసేవాడు తప్పితే మళ్ళీ ఎప్పుడు కనపడలేదు వాడు, మనకంటే చాలా గొప్పవాడు. మనకు అలా కాదు, 24 గంటల మెసేజ్లు అదవస్ అంత. వీడు పడుకోడు, వాళ్ళని పడుకోనివాడు, ఎది ఇదే చెప్పారు స్పష్టంగా, ఎప్పుడో చెప్పారు పూర్వ శాస్త్రంలో, దొంగతనాలు చేసేవాడికి పేకాట ఆడేవాడికి పరస్త్రీలకు అలవాటు పడినవాడికి నిద్ర పట్టదు. ఎవడికి నిద్ర పడుతుందంటే సొంత భార్యతో 10 ఏళ్ళై పెళ్ళైన వాడు మాట్లాడుతున్నా సరే, పుస్తకం చదువుతున్నా సరే, జపం చేస్తున్నా సరే వెంటనే నిద్ర పడుతుంది. అంచేతను జపం చేయండి, నిద్ర అయినా పడుతుంది కనీసం. ఒకవేళ ఆ జపం ఫలించి కృష్ణ పరమాత్మ దర్శనం వేస్తే మీకేమిటి, మీకు ఈ దర్శనం కలిగేలా చేసిన నాకు పుణ్యమే. అంత అదృష్టం పడితే అంతకంటే ఏం కావాలి. అందుకని మనం గ్రహించాల్సింది ఎప్పుడు మనం నిశ్చింతగా ఉండాలి, నిద్ర పట్టాలి అంటే కర్తృత్వం మన నెత్తి మీద వేసుకోకూడదు. లోకంలో ఏదైనా పని జరిగిందంటే కార్య కారణ కర్తృత్వే హేతుకు ప్రకృతి ఇచ్చితే, పని ప్రకృతే చేస్తోంది, దానికి కారణము ప్రకృతే, కర్త కూడా ప్రకృతి. ప్రకృతి ప్రాకృతికంగానే జరిగిపోతూ ఉన్నాయి. ఒక పద్ధతి ఉంది సమాజంలో, అలవాటు పడ్డం అలా చేసేస్తున్నామండి. కొత్తగా కార్యాలయంలో ఎవరైనా కొత్తగా ఒక అబ్బాయి గుమాస్తా చేరాడు అనుకోండి, ఆయనకు పని తెలియదు అనుకోండి, కాస్త సీనియర్ గుమాస్తా దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ పని ఎలా చేయాలంటే ఏమంటాడు ఆయన, టర్న్ ది పేజ్ ల్యాండ్ ది వర్క్ అన్నట్టు, పేజీ తిప్పవయ్యా పని నేర్చుకోవయ్యా అన్నట్టు. నేను చేశానుగా పుస్తకం ఉంది కదా అక్కడ చూసుకో, పేజీ తిప్పితే టర్న్ ది పేజ్ ల్యాండ్ ది వర్క్ అన్నది. అంతే మనం ఏం చేస్తాం,
జీవితంలో ఏమైనా అనుమానం తల్లిదండ్రులు తల్లిని తండ్రిని అడుగుతూ నాన్నగారు మేము చేసాం కదా అలాగే చేసుకోమ్మా ఏముంది అని చెప్తారు కదా అంటే జరిగిపోతుంది తనకంత కంగారక్కల అంచేత కారణం కూడా ప్రకృతే ఏది వ్యవసాయం జరిగిందంటే కారణం ప్రకృతేనండి మేఘం వర్షించకుండా వ్యవసాయం ఫలిస్తుందా అలాగని రైతు విత్తనాలు నాటకపోతే ఫలిస్తుందా వర్షిస్తూ ఉపయోగం ఉంది విత్తనాలు నాటాలి కదా విత్తనం నాటినంత మాత్రాన అవుతుందా సరైన క్షేత్రం ఉండాలి అది మొలకెత్తాలంటే వాన కురవాలి వాన మొలకెత్తాక మళ్ళీ కొంత వాన కురవాలి అది మొలకై పిలకై మొక్కై మానై పిందై కాయై పండవడానికి ఎంతకాలం పడుతుందండి మరి అంతకాలం ఓపిక పట్టాలి దీంట్లో ప్రకృతి పాత్ర ఎక్కువ మన పాత్ర నిమిత్త మాత్రం జీవితంలో అన్ని సందర్భాల్లోనూ అంతే మన పాత్ర నిమిత్త మాత్రం పిల్లకి పెళ్లి చేశామంటే సంబంధం కుదరాలి పిల్ల ఒప్పుకోవాలి పిల్లాడు ఒప్పుకోవాలి అటు వాళ్ళు ఒప్పుకోవాలి ఇటు వాళ్ళు ఒప్పుకోవాలి ముహూర్తం కుదరాలి ఆ సమయాన కళ్యాణ మండపం దొరకాలి వంట చేసే వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు కూడా దొరకాలి ఎన్ని దొరకాలి ఇక్కడ డెకరేషన్ వాళ్ళు దొరకాలి ఎంతమంది దొరకకపోతే అవుతుంది ఇక్కడ ఇవన్నీ అవుతుంటే మన ప్రజ్ఞ ఏమిటండి ఇక్కడ మనం కేవలం దానికి సరిపడి డబ్బులు సంపాదించుకున్నాం అంతే ఇచ్చేసాం అయిపోయింది ఆ డబ్బులు కూడా మనం పూర్తిగా ఇచ్చామేమో అప్పు చేసామేమో ఎవరికి తెలుసు అంచేత కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే కార్యము కారణము కర్త కూడా ప్రకృతి సమాజం సృష్టి జరిగిపోతుంది నువ్వు కంగారు పడవు ఎప్పుడు మనం దుఃఖానికి లోనవుతావంటే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే మనిషి పురుష కంటే మగవాడు కాదు మనిషి సుఖ దుఃఖాలకి తాను కర్తని అనుకుంటాడు అందుకని వెంటనే బాధపడతాడు ఖచ్చితంగా తాను కర్తని కాదు అనుకుంటే బాధపడవలసిన అవసరం లేదు రాజకీయంగా ఒక్క మాట చెబుతాను చాలా ధైర్యంగా మొహమాట పడకుండా భగవద్గీత బాగా అర్థమవుతుంది ఒక్కొక్క నాయకుడు అంటూ ఉంటాడు చూడండి టిక్కెట్ రాకపోతే గొడవెడతారని నాకు ఎప్పటికీ భగవద్గీత అర్థమైంది వేదం అర్థమైంది శాస్త్రం అర్థమైంది 6 శాస్త్రాలు 18 పురాణాలు అర్థమయ్యేది కానీ ఒకే పార్టీలో 2 టిక్కెట్ కోసం ఎందుకు కొట్టుకుంటారో నాకు అర్థం కాలే ఇప్పటికీ ఒకే పార్టీలో మీరు ఒకే పార్టీలో ఉన్నారంటే మీ నాయకుడి మీద మీకు గౌరవం ఉంది మీకు ఓ సిద్ధాంతం ఉంది కదా నీకు ఇస్తే వాడికి ఇస్తే ఎందుకు దెబ్బలాడుకోవాలి అసలు స్వార్థమే కదా కారణం ఖచ్చితంగా వేరే పార్టీ వాడు పెట్టాడంటే వేరే విషయం అండి ఒకే పార్టీ అని చెబుతున్నారు మీరు ఇద్దరు కూడా నాయకుడిని పొగుడుతున్నారు మీ సిద్ధాంతాలు ఎలాగూ లేవు ఎవరికీ లేవు కానీ మీరు పొగుడుతున్నారు కదా ఇవ్వకపోతే నీకేంటి నష్టం ఆయన చేసుకుంటాడు ఎవరో ఒకరికి ఇచ్చారు కదా బే కాదండి నియోజకవర్గం అభివృద్ధి చెందడం మన ఉద్దేశం కాదు మన ద్వారా అవ్వాలి మన ద్వారా ఇదే పడదు ఇక్కడ మొత్తం దుఃఖానికి అదే మూల కారణం ఆడవడో చేయడం ఏంటి నేను చేయాలి ఇక్కడ ఏం వారు చేస్తే అంటే మనం భయ వేదికి వచ్చి నాకేం అక్కర్లేదండి నాకు వ్యాపారాలు ఉన్నాయండి మీరు అందరూ డెవలప్ అవ్వడమే నాకు ఒట్టి మాట ఆ డెవలప్మెంట్ కాదు ఈయన కావాల్సింది ఈయన వెడలప్ అవ్వాలి వాళ్ళు డెవలప్ అవ్వడం కాదు ఇక్కడ ఈయన వెడలప్ అవ్వాలి నాటకం అండి దుఃఖం ఎక్కడొస్తుందో ఆలోచించండి నేను నాయకుడు సహా అందరినీ ప్రశ్నిస్తున్నా దుఃఖం ఎక్కడొస్తుంది కర్తృత్వ భావన వల్ల మంచి జరగాలి అని కోరుకోవడం మానేసి నా ద్వారానే మంచి జరగాలని ఎలా అంటామండి స్వార్థం కాదా స్వార్థం కాదా ఇవాళ నేను మాట్లాడాను రేపు ఇంకో మీరు వక్తని పిలిపించి మాట్లాడుకుంటే నాకు ఆనందమేనండి ప్రజలు బాగుండం కావాలి కానీ అస్తమానం నన్నే పిలవాలంటే స్వార్థమేది మనకి మంచి జరగాలి అనుకుంటే టిక్కెట్తో పనే ఉందండి ఇస్తే పోటీ చేసి చేసుకుంటాం లేకపోతే వదిలేస్తాం ఆ విషయాన్ని ఎవరికి ఇచ్చారో వారికి సహకరిస్తాం ఒక పార్టీలో ఉన్నాం కదా వేరే పార్టీ వాడు దెబ్బలాడేటంటే అర్థం ఉంది కానీ ఒక పార్టీ వాళ్ళే ఏకంగా దెబ్బలాడుకుని కిరసనాయలు పోసుకుని కాల్ చేసుకుని చచ్చిపోతామని ఏంటిది ఇది అర్థమైతే మొత్తం భగవద్గీత అర్థమవుతుంది అంటే మనకి లోపల ఉన్నది వేరు బయటికి చెబుతున్నది వేరు రోగాలు అందుకే వస్తాయి మీరు గుండెపోట్లు సాధారణంగా ఎవరికి ఎక్కువ వస్తాయి ఆలోచించండి పొలిటికల్ లీడర్స్కి ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఒడదుడుకులు టిక్కెట్ వస్తే జాతకం ఒకలా ఉంటుంది రాకపోతే ఇంకోలా ఉంటుంది లేదా కోట్లు వ్యాపారాలు చేసేవాళ్ళకి వస్తాయి ఎందుకంటే ఒక్కసారి ఆ బిజినెస్ ఏమైనా అయిందంటే 100 కోట్లు సఫా వెంటనే గుండెపోటు వస్తుంది సినిమాలు తీసేవాళ్ళకి వాళ్ళకి కూడా వస్తాయి ఎందుకంటే అవకాశాలు ఒక్కోసారి 2 సినిమాలు బాగా అయ్యాడంటే అందరూ అదే హీరో గారిని బుక్ చేస్తారు ఒక్క సినిమా దెబ్బతే ఏంటంటే మళ్ళీ బయటికి వెళ్ళి పొగిడి నమ్ముకోవలసింది అందుకే వాళ్ళకే గుండెపోట్లు వస్తాయి మా బోర్డు ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళు గుండెపోటు రావండి మేము చెప్పేదే వైరాగ్యం మాకెందుకు గొడవ నేను చెప్పేదే వైరాగ్యం కదా అంటే నీ జీవితాన్ని కూడా నువ్వు నిలకడగా ఇందాక చెప్పినట్టుగా వచ్చిన లాభంతో సంతోషిస్తూ నిలకడగా గడుపుకుంటే గుండెపోటు రాదు గుండెపోటు ఎప్పుడు వస్తుంది ఆలోచించండి రోకట్లో పోట అర్థమైతే గుండెపోటు అర్థం అవుతుందండి రోడ్లో ఎప్పుడు పోటేస్తారండి ఏదైనా పదార్థం ఉంటేనే వేస్తారు ఖాళీ రోడ్లో ఎవరు డ్యాన్స్ ఆడరు ఇక్కడ ఏదైనా ఉండాలి కదా అందులో ధాన్యమో బియ్యమో పిండో ఏదైనా ఉండాలా ఏమీ లేకుండా పోటేయరు కదా గుండెలో కూడా పోటీ ఎందుకు వస్తుందంటే ఏదో ఉంది రాగద్వేషాలు అందుకే పోటీ వస్తుంది ఆయన రాగద్వేషాలు లేకపోతే గుండె పోటు రాదు ఏమీ ఉండక ఎప్పటికప్పుడే వదిలే కృష్ణార్పణం గుండెపోటు రాదు రాజకీయంలో కానీ సినిమాల్లో కానీ వ్యాపారాల్లో కానీ గుండెపోట్లు ఎందుకు వస్తాయి అంటే అది మొత్తం 1000 కోట్ల వ్యవహారాలు అవన్నీ కూడా అంతకు పెంచుకోకుండా ఉంటే రాదండి ఆరోగ్యంగానే ఉంటాం ఆనందంగానే ఉంటాం అందుకని అన్నిటికీ మనం కారణం అని అనుకోబట్టే మన దుఃఖం ఆక్రమించింది
మన ఒక్కడమే కారణం కాదు. ఏదైనా జరుగుతోందంటే అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్విధం. స్పష్టంగా ఐదు కారణాలు ఉన్నాయి. ఏ పని జరిగినా అంతేకాదు, కాలకృత్యాలు జరిగినా, అన్నం తిన్నా, బట్టలు కట్టుకున్నా, యజ్ఞం చేసినా, ఏదైనా ఐదు కారణాలు ఉన్నాయి. గమనించండి, అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. ఐదు కారణాలు ఉన్నాయి. ఒకటి అధిష్టానం, నీ శరీరం. మనం అన్నం తింటున్నామంటే శరీరం ఉండబట్టేనా, లేకపోతే దెయ్యం రూపంలో వచ్చి అన్నం తింటావా? కుదిరే పని కాదుగా. నోరుంది, ముక్కుంది, శరీరం ఉంది. శరీరం ఒక ప్రధాన కారణం. ముందు శరీరాన్ని కృతజ్ఞులమే ఉండాలి మనం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం ఉండాలి. శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంతేకాదు ధర్మశాస్త్రం ఇంకో మాట స్పష్టంగా చెప్పింది, ఎవరైనా నీ ప్రాణాల మీద దాడి చేస్తే ఎదురు దాడి చేసి ప్రాణాలు అర్పించగానే భయపడి పారిపోవద్దని చెప్పింది. భయపడి పారిపోవద్దని చెప్పింది హిందూ ధర్మశాస్త్రం. పెనగక ప్రాణరక్షణము ఉపేక్ష జనర్చుట పాపము అని చెప్పింది స్పష్టంగా. అన్యాయంగా నీ ప్రాణం తీయడానికి ఎవడన్నా వస్తే ఓపిక మేరకు ఎదిరించు, కత్తి లేకపోతే కర్రెట్టు కొట్టేయి. అంతేగాని వాడి కాళ్ళ మీద పడద్దు. అన్నా వదిలే, అన్నా వదిలే, అవసరం లేదు, పడము. వాడికి రెండు కాళ్ళే ఉన్నాయి, మనకి రెండు కాళ్ళే ఉన్నాయి. వాడికి పెళ్ళాంబెట్టెలు ఉన్నారు, మనకి పెళ్ళాంబెట్టెలు ఉన్నారు. రౌడీకి ప్రత్యేకమైన ధైర్యం ఉండదు, మన భయమే వాడి ధైర్యం. మనలో మనమాట, మాకు ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదు, మీ అజ్ఞానమే మా జ్ఞానం. మీకేదో తెలియదు అనుకున్నారు, నాకేదో తెలుసు అనుకున్నారు, కాబట్టి పిలిపించారు, వచ్చారు. మీకే తెలుసుంటే నన్ను ఎందుకు పిలుస్తారు? ప్రత్యేకమైన జ్ఞానాలు, ప్రత్యేకమైన ధైర్యాలు ఏమి ఉండవండి. ఒకడు మనకంటే 10 అడుగులు ముందు ఉంటాడు, మనం కొంచెం వెనకాల ఉన్నాం. కాస్త 4 అడుగులు చురుగ్గా వేస్తే వాడిని చేరుకుంటాం. మీరైనా నేనైనా ఎవరైనా అంతే. ఇందులో ఎక్కువ తక్కువ లేవండి, అంతా ఒకటే. కొంచెం ముందు ఉంటారు, 4 పుస్తకాలు చదివారు, కొంచెం ముందు ఉంటారు. మనము చదివితే మనము ఉంటాం. ఏముంది దీనికి, ఇదేదో అదృష్టం, పూర్వజన్మ సుకృతం, ఇవన్నీ తెలియని మాటలు మాట్లాడకండి. దయచేసి తెలిసింది ప్రపంచాన్ని చూడండి. తెలియని మాటలు మనకెందుకు? పూర్వజన్మ సుకృతం ఎవరు నిరూపిస్తాడు ఇక్కడ? ఆ మాటలతో గాలి మాటలు మాట్లాడకూడదు. మనకి హిందూ ధర్మంలో ఇది ఒక పెద్ద ఇబ్బంది అండి. చిన్న ప్రమాదం ఏదన్నా జరిగితే ఆడి కర్మల కాలిపోయిందమ్మా, జన్మల ఏమి లేదమ్మా, 5వ గేర్లో పెట్టాడు, అది చూడమే. సిగ్నల్ ఆపినా సరే వెళ్ళిపోయాడు, అది చూడమే. అవతల అమ్మాయి కనపడింది, బండి లేపేశాడు, అది చూడమే. ప్రాణం పోయింది, ఒకటే చూస్తావు ఇక్కడ. ఏది పూర్వజన్మ కర్మ? 5వ గేర్లో పెట్టడం పూర్వజన్మ కర్మ? అమ్మాయిని చూడగానే పౌరుషం వచ్చి స్పీడ్ పెంచేయడం పూర్వజన్మ కర్మ? వెళ్ళకూడదు చూడ స్పీడ్ పెంచేయడం పూర్వజన్మ, ఏది పూర్వజన్మ కర్మ అండి? ఒళ్ళు కొవ్వెక్కి మనం చేసాం ఇక్కడ. పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగా. అందుకని పూర్వజన్మ కర్మ ఏంటి, సరిపెట్టేసుకుంటున్నావు ఎక్కడికక్కడ. మళ్ళీ ఇంకోటి తయారవుతున్నాడు ఇక్కడ. నువ్వు చేసిన పని వల్లే నీకు జరిగింది ఇలాగా. పిల్లాడిని ఇలా తయారు చేయడం వల్లే మనకి కర్మ వచ్చింది. కనీసం ఇంకో పిల్లాడి విషయంలోనే జాగ్రత్తగా ఉంటాం. మైనర్లకు బండి ఇచ్చేస్తున్నారు ఈవేళ, 16 ఏళ్ళలో బండి ఇచ్చేస్తారు, కార్లు ఇచ్చేస్తున్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకి ప్రమాదం కాదండి, వార్తలు చూస్తున్నారు. మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి ప్రమాదంగా ఉందండి హైదరాబాద్లో అయితే. వీడిగా 16 ఏళ్ళు వీడు కారు నడుపుతాడు, స్పీడ్ పెంచేస్తాడు. ఎందుకంటే వాడు పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజే పోవాలని వాడికి సరదా, పెంచేశాడు. వీళ్ళు ఎవరిని గుర్తించాడు? మార్నింగ్ వాక్ చేసే ఆడాలని గుర్తించాడు. ఎంత పాపం అండి, వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళేదో కాస్త పొద్దున్నే ఆరోగ్యం కోసం వాళ్ళు నడుస్తుంటే వాళ్ళని చంపేస్తున్నారు. ఏ పూర్వజన్మ దీనికి కారణం అండి? అన్నిటికీ పూర్వజన్మ కర్మ అంటారు. ఇప్పుడు భగవద్గీతలో ఎక్కడ పూర్వజన్మ కర్మ అనే మాట అసలు వాడాల? 18 అధ్యాయాల్లో భగవంతుడు ఎక్కడ వాడు? నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో. ప్రస్తుత కర్మ చూడు, ఏం చేస్తున్నావో ఆలోచించుకో. దాన్ని బట్టి నీ పద్ధతి మార్చుకో. నీ బుద్ధి మార్చుకోవడం మానేసి పూర్వజన్మ కర్మ అంటారు వీడు ప్రతిదానికి. మన కారణం తెలియకపోతే, ఎటు ఏమీ కనిపించకపోతే దాన్ని ఊహించే విషయాలు వేరే సరిపెట్టుకుంటాం. అది కూడా చెప్పలేమండి. అన్నిటికీ పూర్వజన్మ కారణం అనడం, ఎప్పుడు రాసి పెట్టారన్న, ఇదంతా హిందూ ధర్మ సిద్ధాంతం కాదండి, మన అజ్ఞానం ఇది. ఉపనిషత్తుల్లో ఈ మాటలు ఎప్పుడూ చెప్పలా. నిన్ను నువ్వు సరి చేసుకో భగవంతుడే చెబుతాడు స్పష్టంగా 6వ అధ్యాయంలో. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవక్ష్యాత్మనో బంధువు ఆత్మైవరి పురాత్మనక. ఉద్ధరేదాత్మనా ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవడూ ఉద్ధరించడానికి రాడిక్కడ. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా. మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాట కూడా అది. ఎవరో వస్తారో ఏదో చేస్తారనుకోవడం పొరపాటు, నీకు నువ్వు చేసుకోవలసింది. నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నువ్వు తగ్గించి మాట్లాడుకోవద్దు. ఎప్పుడు పెంచి వద్దు, తగ్గించి వద్దు. నువ్వేమిటో నువ్వు తెలుసుకో, నీ సామర్థ్యం. ఎవరైనా ఒక పని అప్పగిస్తే నువ్వు చేయగలిగితే చేస్తానని చెప్పు, లేకపోతే నా వల్ల కాదని చెప్పు.
అన్ని పనులు నెత్తినేసుకోవడం, అసలు పనులు మానేయడం, షుగర్ మధుమేహం రక్తపోటు తెచ్చుకోవడం, ఏమన్నా అంటే నాకు కొంచెం మొహమాటం ఎవరన్నా అడిగితే కాదనలేను. ఎందుకు కాదనలేమండి? మన వల్ల కాని పనులు కాదని చెప్పాలమ్మా. ముఖ్యంగా మన వల్ల కాని పనులు కాదని చెప్పాలి. అప్పుడు మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. మొహమాట పడితే అనారోగ్యాలు వస్తే రేపు ఎవరు కాపాడతారండి? ఇదే నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో. అంతేకాదు, ఆత్మైవ క్షాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మనక, నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు. ఎంత స్పష్టంగా ఉంది భగవద్గీత. నీకు మిత్రుడు నువ్వే, నీకు మిత్రుడు నీకు శత్రువు నువ్వే. అంటే ఏమిటి? మన ప్రవర్తననే మనం పరిశీలించుకోవాలి ఎప్పటికప్పుడు.